అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం డాక్టర్ వినిలా వెయిట్ లాస్ డైట్లో జాయిన్ అవ్వండి బరువు తగ్గండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మనం కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటాం కుంకుమార్చన అనగానే చాలా చోట్ల కూడా చూస్తూ ఉంటామండి కుంకుమ వేస్తూనే ఉంటాం వేస్తూనే ఉంటాం తప్ప ద అయిపోతుంది అసలు కుంకుమార్చన ఎలా చేయాలి ఎంతవరకు అంటే అచ్చిన ప్రతిసారి మనం వేస్తూనే వాడుతూనే ఉండాలా కుంకుమార్చన సాధారణంగా దేవాలయాల్లో చూస్తాం కదా కుంకుమార్చన టికెట్లు తీసుకుంటాం కదా వాళ్ళు ఇంత కుంకుమ ఇస్తారు లేదా వాళ్ళే కుంకుమార్చన చేస్తారు మనం యువతల నుంచి చూస్తాం అంతే ఒకటి లేదా మనకే శ్రీచక్రం పెట్టి మనమే స్వయంగా కుంకుమార్చన చేసుకునేందుకు పోయింత వేస్తారు ఆ దేవాలయంలో చూస్తే శ్రీచక్రం దాని మీద ఇట్లా లాగా కుంకు చూస్తే కడుపు నిండిపోయిన భావన మనకి ఉత్సాహం వస్తుంది కుంకం చూసేసరికి అర్చన అమ్మవారు అందంగా కనపడుతుంది అంత కుంకంతో తోటి దాంతో మనకు కూడా ఇంట్లో అలా చేసుకో బుద్ధి అవుతుంది అవునండి కదా కుంకుమార్చన చేసేటప్పుడు ఒక జాగ్రత్త వహించాలి చేయా ఎప్పుడు కూడా పుష్పార్చన అయితే పువ్వులు అనుకో నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది పువ్వులు సమర్పయామి పువ్వులు పెడతా ఓం ప్రకృతి అయినమోం వికృత్య నమ చేయొచ్చు బాగు కానీ ఓం ప్రకృతి అయినమ అని ఇలాగా నూట ఎనిమిది సార్లు కుంకుమ గమక వేస్తే అది ఎప్పుడు వేసుకోవాలి మనం నూట ఎనిమిది సార్లు వెయ్యిన్ని ఎనిమిది సార్లు మన ఇంట్లో విశేషంగా భోజనపు ఏర్పాట్లుంటే చేసుకోవాలి ఓహో కుంకుమార్చన పెట్టుకున్నాం లక్ష కుంకుమార్చన మన ఇంట్లోనే పెట్టుకున్నాం పెట్టుకుని మనమే ఒక పాతిక మంది ముప్పై మంది ముత్తైదువుల్ని వారి కుటుంబాలని కూడా ఆహ్వానించి అందరం కలిసి లలితా సహస్రనామం చేసుకుంటూ నామానికి ఇట్లా వేసి 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 కుంకుమ వేసుకోవచ్చు బాగా బోలెడు కుంకుమ అయితే కుంకుమ రాశికి తగినట్టుగా అన్నపు రాశి నివేదన అవుతుంది ఎంత కుంకుమ చేస్తే అంత అన్న నివేదన విశేషంగా చేయాలి ఏంటి రమ్మగారు లెక్క ఈ కుంకుమ చేసే అమ్మవారి నుంచి కళ పెరిగిపోతుందట ఆమెకి వేడి దాన్ని చేయడానికి ఆమె ఇంకా ఇంకా కోరుకుంటుంది శాంతికి అన్న శాంతి చేయాలి నామము కుంకుమ కాంబినేషను అట్లా శక్తిని ఉద్భవింపజేస్తుంది అన్నమాట ఇవి మనం పీఠాల్లో మఠాల్లో క్షేత్రాల్లో తర్వాత ఏదైనా పందిళ్ళు ఇప్పుడు ఇలా చేసేటప్పుడు అన్న సమారాధన విరివిగా చేస్తారు కదా గోల్డ్ అంతమంది తింటారు తింటూనే ఉంటారు అట్లా జనం అన్న నివేదన జరుగుతూ ఉంటుంది అమ్మకి ఆమెలో కలుగుతున్న ఉద్రేకము వేడి రెచ్చిపోతుంది అనమాట అర్థమవుతుందని నా పాయింట్ శక్తి తేజరిల్లుతూ ఉంటుంది ప్రజ్వరిల్లుతుంది దానికి తగినట్టుగా అన్నం చూపించాలి అలా కాకుండా మనం ఇంత కుంకం చేసి ఊరికే మనం ఒక అరగ్లాసు పాయేసాన్ని నివేదన చేసి పెడితే చాలదమ్మా అట్లా చేయకూడదు దానికి ఏం చేయాలి ప్రతి నామానికి శ్రీమాత్రే నమ శ్రీమ సింహాసినేశ్వరియే శ్రీ మహారాజ్ఞే నమ అని ప్రతిదానికి నమహ నమః నమహ అని కుంకుమ వేయ రాదు ఓ దాని నియమం ఏంటంటే ఒక్క చిటికెడు కుంకుమ తీసుకో నువ్వు మొత్తం స్తోత్రం చదువు నమహాలు కూడా చదువుకో కావాలంటే నామాలు చదువు స్తోత్రం చదువు ఇది ఇక్కడే ఉంటుంది ఓహో అయిపోయాక ఈ మొత్తం సహస్రనామార్చనా సమర్పయామి ఇది పద్ధతి మీరు ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి ఒక చోట చేసుకుంటున్నారు ఒక ఇంట్లో కూర్చొని చేసుకుంటారు అన్న నివేదన బాగా జరుగుతుంది ఇలా కుంకుమార్చన పెట్టుకున్న రోజున ఎక్కువగా ప్రసాదాలు చేసుకోవాలి ఎక్కువ మంది జనం రావాలి ఎక్కువ అన్న వితరణ జరగాలి వినిమయం జరగాలి వినియోగం జరగాలి అట్లా చేయాలి మనం చేస్తే చేసుకోవచ్చు చేయగలిగినంత ఓపుకుంటే అప్పుడు చేయాలి ఒక రోజు అందుకని కుంకుమార్చేందుకు ఒక రోజు పెట్టుకో పెట్టుకోవాలి రోజువారి మనం చదువుకుంటాము ఖరా ఖడ్గమాల చదువు ఒక చిట్కడు ఖడ్గమాల చదువు వేసుకుని సమర్పయామి అంతే అయిపోయింది అష్టోత్తరం అష్టోత్తరం సమర్పయామి ఒక్కొక్కటే ఎన్ని చిట్కాలు అవుతాయి మీరు ఇంత చిట్టి ప్రతిమా విశేషం మీ ఇంట్లో ఉంటే మొత్తం అన్ని రోజులు అయ్యేసరికి ఆ మాత్రం కుంకుమ తయారవుతుంది అది మీరు వచ్చిన వాళ్ళకి పొట్లం కట్టి ఇవ్వచ్చు ఏ రోజుకు ఆ రోజు ముత్తైదులను పిలుచుకొని ఎదురుంటి వాళ్ళో పక్కింటి వాళ్ళో ఎవరో ఒక రండి తాములను తీసుకుందరు కానీ ప్రసాదం తీసుకుందరు కానీ అని ప్రసాద వినిమయం జరిగిపోవాలి లేదా మీరు అవేం చేయరు మామూలుగా హాయిగా స్తోత్రం చదువుకోండి ఈ హడావుడు లేకుండా ఇది చేయదలుచుకుంటే అన్న నివేదన జరగాలి దాన్ని దృష్టిలో పెట్టు దృష్టిలో పెట్టుకుని చేసుకోవచ్చు చెయ్యొచ్చు తప్పు కాదు అది పెద్దది పని దానికి తగ్గట్టుగా మనం ప్రసాదాలు కూడా పెట్ చేసుకోవాలి కదా నివేదన చేయాలి ఆ నివేదనని వినియోగం చేయాలి వితరణ చే వితరణ చేసుకోవాలి ప్రసాద వితరణ విశేషంగా జరగాలి ఇట్లా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు అందుకని మా చాలా మంది ఏం చేస్తారంటే ఈజీ మెథడ్ మామూలు రోజుల్లో రోజువారి అర్చన చేసుకుని ఒక్కనాడు ఇది పెట్టుకుంటారు ప్రత్యేకంగా ఈ రోజు నువ్వు కుంకుమార్చన అని అందరినీ పిలుచుకుని ముప్పై మందికో యాభై మందికో భోజనం పెట్టుకుంటాం ఓకే ప్రసాదాలు బాగా చేయించి చుట్టుపక్కలందరి ఇళ్లకి పంపించుకుంటాం అంతే సరిపోతుంది మనం చేసిన పూజకి ఇంట్లో మనం అయ్యా ఏమంటారు భక్తి అగ్నికి సరిపడా ఆహారాన్ని మనం ఇచ్చేస్తాం ఈ దసరాల్లో కూడా అలానే చేసుకో చేసుకోవచ్చు అలాగే చేసుకోండి మామూలు రోజుల్లో కుంకుమార్చనలు అవి అంత పనికిరావమ్మా అంత చెయ్యరు కూడా ఎవరు ఒక చిట్కడు తీసుకుని ఏమైనా చదువుకుంటే ఆ ఒక్క చిట్కా చేసుకుంటాం అంతే మనం పెట్టుకుని మన అన్న నివేదన అలవాటు ఉన్న ఇళ్లలో కుంకుమ అర్చన చేసుకోవచ్చు నేను పాలే పెడతా పళ్ళే పెడతా ఏదో సింపుల్గా పటికబెల్లం పలుకులు పెడతా అని చేసుకునే వాళ్ళు మాత్రం కుంకుమ జోలికి వెళ్ళకపోవటమే మంచిది పుష్ప అర్చన చేసుకోవచ్చు సగ పుష్పాలతోటి సమస్య ఉంది అవును కాదు నేను బాగా చేసుకుంటానండి ఏంటి సంతోషంగా చేసుకోండి అంతే రైట్ అమ్మా నమస్తే జయ